పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఆచంటలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ 23వ రోజు టీడీపీ నాయకులు వినూత్న నిరాహార దీక్ష చేపట్టారు. చెవులు ఉండి వినలేని ప్రస్తుత ప్రభుత్వం కళ్ళుండి చూడలేని ప్రభుత్వం అని వారు విమర్శించారు. జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే ఉద్దేశంతోనే చంద్రబాబును అక్రమ అరెస్టుకు గురి చేస్తుందని నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారిని వెంటనే చంద్రబాబు నాయుడు గారిని వెంటనే సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి. ఈ రోజు ఏదైతే పశువులకని లేకపోతే 108 ఏదైతే వెహికల్స్ తిప్తున్నారో అలాంటి వెహికల్స్ లో తాడేపల్లి కా డబ్బాంతటిని పోసేసి గుట్లుగా పోసుకుని రేపొద్దున రాబోయే రోజుల్లో ఆ ధనంతో ప్రజలను కొనియచ్చేటటువంటి దురుద్దేశంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆలోచించండి, గత ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో, గత ప్రభుత్వం హయాంలో ఇసుక లాంటి ధరలు ఎలా ఉన్నాయో, గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 800-900 రూపాయలు ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఆ డబ్బు ఎవరికి పోతుంది,